బాస్ ఈజ్ బ్యాక్. ఇది సెకండ్ ఇన్నింగ్స్ లో చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 సినిమాకి చార్ట్ లైన్. సరిగ్గా ఇదే ఓడి వినిపిస్తుంది థియేటర్స్ లో. 9 ఏళ్ల తర్వాత కూడా బాస్ తానే టాలీవుడ్ కింగ్ అని ప్రూవ్ చేసుకున్నాడంటున్నారు మెగా అభిమానులు. యుఎస్ ప్రీమియర్ షోలలో మెగా స్టార్ రచ్చరచ్చ చేశాడట. వీకెండ్ కాకపోయినా దట్టు మంగళవారమే రిలీజ్ అయినా ఎన్ఆర్ఐలు పోటెత్తారు. ఈ సినిమా కేవలం ప్రీమియర్ షోలతోనే ఏకంగా మిలియన్ డాలర్లకు రీచ్ అయిందనే టాక్ వినిపిస్తుంది. టాలీవుడ్ లో ఇది టాప్ 2 గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచిందట. చిరంజీవి ఖైదీ నెంబర్ 150 ప్రీమియర్ షోలతోనే దాదాపు 9 లక్షల డాలర్లకు పైగా సాధించింది. అంటే బాస్ స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇది కేవలం కొన్ని ఏరియాస్ నుంచి మాత్రమే. మరికొన్ని థియేటర్ల లెక్కలు అందాల్సి ఉంది. అవి కూడా వస్తే బాహుబలిని రీచ్ కావడం పెద్ద కష్టమేమీ కాదు. బాహుబలి ప్రీమియర్ షోలతో ఏకంగా 1.3 మిలియన్ల డాలర్లకు పైగా, అంటే 13 లక్షల డాలర్లకు పైగా కలెక్ట్ చేయగా నిన్నటి దాకా ఆ తర్వాత హైయెస్ట్ షేర్ సర్దార్ గబ్బర్ సింగ్. ఈ మూవీ 6 లక్షల డాలర్లు సాధించింది. ఇక థర్డ్ ప్లేస్ శ్రీమంతుడిది. ఈ మూవీ 5 లక్షలకు పైగా వసూళ్లు పొందింది. చిరు రీ ఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150 బాహుబలి రికార్డ్స్ ను టచ్ చేసిందా లేదా అనేది చూడాలి. కానీ తమ్ముడు పవన్ కళ్యాణ్ రికార్డులు బద్దలయ్యాయి. ఇటు మహేష్ శ్రీమంతుడు రికార్డు కూడా తేలిపోయాయి. అసలు ఎంత సాధించిందనేది ఫైనల్ ఫిగర్స్ వస్తే కానీ చెప్పలేము.